ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకుడు. ఈ రోజు బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్తే ఆయన అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని అన్నారు. సమావేశంలో నాయకులు గుడి రవీందర్రెడ్డి, నరసింహచారి, సరకలి రాజు, బొంగోని అశోక్, శ్రీనివాసచారి, రాజు కిరణ్, గంగాధర్చారి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు మన కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించబడ్డ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎన్ని ఉన్నాయి, అవి ఏ రకంగా ఉన్నాయి, ఎక్కడికి ఉన్నాయని బాటా సింగారానికి బయలుదేరిన సందర్భంగా కిషన్ రెడ్డి గారిని అరెస్టు చేయడం అనేది ఇదొక అరాచకమైన చర్య. ఇప్పుడు కట్టిన ఇండ్లు ఎవరికి ఇవ్వడం కాకుండా ఎవరికి సరిపోకుండా ఎన్నో కొన్ని నిర్మించినారు, అవి కూడా ఎవరికి ఇవ్వడం లేదు, అవి కూడా అసంఖ్యాక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఆ ఇండ్లు కూడా అవి నిజమైన లబ్ధిదారులకు ఎవరికి ఇవ్వడం లేదు. అవి ఏమైనా 1000లో 100 50 కట్టడం జరిగింది తప్ప అందరికీ పూర్తి అయ్యేలా ఇల్లు కూడా నిర్మించడం జరగలేదు. అది కూడా మన రాష్ట్ర అధ్యక్షుడు పోతే ఆ బండారం అంతా బయటపడతానే ఉద్దేశం పోతే ఈరోజు మొన్నటి రోజున అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా బోయినపల్లి మండల శాఖ తరఫున ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటై 9 సంవత్సరాలైంది. ఇప్పటికి 9 సంవత్సరాలైనప్పటికీ కూడా ఎక్కడ వేసిన బొంగలి అక్కడే ఉన్నది. ఎందుకంటే తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి, నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పి అనేక మంది ఉద్యమం చేసి అనేక మంది విద్యార్థులు యువకులు ఆత్మబలిదానం చేసుకుంటూ వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి 9 సంవత్సరాలైంది. ముందు అధికారానికి వచ్చేటప్పుడు చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రెండవసారి అధికారానికి వచ్చినప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు కూడా నెరవేర్చలేదు. మరియు ఈ యొక్క తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటూ అనేక వాగ్దానాలు ఇచ్చుకుంటూ హామీలు ఇచ్చుకుంటూ ఏ ఒక్కటి కూడా నెరవేర్చక తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ తెలంగాణ ప్రజలను ద్రోహం చేస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గుణపడని చెప్తారు. ఎందుకంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ కట్టించినా అని చెప్పి చెప్తున్నటువంటి యొక్క కల్వకుంట కుటుంబాన్ని అడుగుతా ఉన్నాం. చూడగా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఇల్లు కట్టినా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఈ ముఖ్యంగా చూసుకుంటుంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం మేము బోయినపల్లి మండలం అడుగుతా ఉన్నాం. బోయినపల్లి మండలం ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కట్టించడం చూపించడం అని చెప్పి నేను ఈ యొక్క పత్రికా ముఖంగా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ స్థానిక శాసనసభ్యులు, సుప్రజ శాసనసభ్యులు, శంకర్ రవిశంకర్ గారు మీరు మాట్లాడుతున్నారు అభివృద్ధి చేసిన అంటున్నారు కదా, ఎక్కడ అభివృద్ధి చేసిన అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు అంటే ఇప్పుడు బోయినపల్లి మండలంలో ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించిన పాపన మీరు పోలేదు. నేను ఛాలెంజ్ చేసి గుండె మీద చేసే చెప్తున్నా, మీరు గుండె మీద చేసేసి ధైర్యంగా చెప్పండి, ఎందుకంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం అని చెప్పి. ఈ ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఇక్కడ బాట సింగారం వెళ్తున్న సందర్భంగా కేంద్ర మంత్రిని కూడా చూడకుండా ఆయనను అరెస్ట్ చేయడము ఏమైన చర్య? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క మెడల్ వంచడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రజలు గోరికట్టడానికి ఈ యొక్క ఇదే నిదర్శనం చెప్తున్నా. కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులను చూడకుండా అరెస్ట్ చేయడము ఎంత ఏమైన చర్య? సిగ్గుచర్య అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు దళిత బంధు స్థానం దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు? అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంధిస్తా ఉన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి మీరు ఇచ్చారు? బీసీలు లేరు, అర్హత అయినారు, చాలా మంది ఉన్నారు, మీరు ఇప్పటి వరకు కూడా ఎంతమందికి ఇచ్చారు అని చెప్పి నేను అడగడం జరుగుతుంది. మీరు చెప్పేది ఒకటే కాలయాపన చేస్తున్నారు, ఎల్లబుల్లి కళ్ళబుల్లి మాటలు చెప్పుకుంటూ ప్రజలు మొబ్బై పెడుతూ ప్రజలను మోసం చేస్తూ మీరు కాలయాపన చేస్తున్నారు తప్ప మీరు ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఏం చేసింది లేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో అనేక విధాలుగా ప్రజలు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ సంబంధ వర్గాలు మోసపోయి మీ వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మీరు ఎవరికి కూడా చేసింది ఏం లేదని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు రైతులకి చేసింది ఏముంది? రైతు బంధు పేరిట మీరు రైతు బంధు ఇస్తున్నారని చెప్పి ఉన్న వాళ్ళకే తప్ప లేని వాళ్ళకి ఏమి ఇవ్వడం లేదు. అదే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం, ప్రజల కోసం, సంపన్న వర్గాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్తున్నా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు రైతుల కోసం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కరోనా వచ్చిన సందర్భంగా
ఇప్పటి వరకు 3 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కరోనా వచ్చే సందర్భం ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క రేషన్ షాపులకు ఉచితంగా ఇస్తున్నాం. రేషన్ అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్లనే. అదేవిధంగా గ్రామాల నుంచి ఉన్నటువంటి 11 నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే, అది నరేంద్ర మోడీ గారి యొక్క నిధులు అని చెప్పి చెప్తూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే అని చెప్తున్నాం. మీరు ఇచ్చే ఏమున్నది ఒకటి ఉంచండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రతిది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు డబ్బా పెట్టుకున్న కేసీఆర్ గారు చెప్తానంటారు కదా, మీరు చెప్తున్నారు కదా, ఎవరికో బిడ్డను నా బిడ్డను ముద్దాడినట్టు మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను మీరు ఏ విధంగా చెప్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కొంచెమైనా చిక్కుండాలా మీకు, ఎందుకు అంటే మీరు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ ముఖ్యంగా అడుగుతా ఉన్న బోయినపల్లి మండలంలో స్థానిక బోయినపల్లి మండలంలో అనేక సమస్యలు తిష్టవేసుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీ గారు కానీ ఎంపీపీ కానీ అని ప్రజలు ఓట్లయితే గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపన ఓట్లేదు. సింగర రవిశంకర్ గారు మీరు మీరు అభివృద్ధి చేసినట్టు ఇక్కడ చేసిన సూచన చెప్తున్నాను, ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టించినవా ఈ యొక్క మీరు ఒక్క డబుల్ బెడ్రూమ్ బోయినపల్లి మండలానికి కట్టించినవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఏదో మొక్కలు నాటి ఎక్కువ పైపుకోవడం కాదు, మొక్కలు అందరు పెడుతున్నాం. మొక్కలకు ఇచ్చే నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే, కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మీరు మొక్కలు నాటుతున్నారు. మేము ఏదో ఉపయోగపడుతుంది తప్ప మీరు చేసింది ఏం లేదు. అదేవిధంగా బోయినపల్లి మండలం చెప్తా ఉన్నా, బోయినపల్లి మండలంలో స్థానిక సమస్యలు అంటే వర్షం పడ్డ ప్రతిసారి మేము ధర్నా చేస్తున్నాం, విరోధ పత్రాలు ఇస్తున్నాం. ఎప్పుడు కూడా ఈ యొక్క నిమ్మకు నీరు ఎత్తినట్టు వివరిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొద్దిపాగా పోయేటప్పుడు ఈ లో లెవెల్ వంతన వల్ల ఇబ్బందులు కొరే వర్షాలు పడే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అంటే ఊహమన్న ఇబ్బంది ఉంది. అదేవిధంగా ఇక్కడ గురిపల్లి ఇక్కడ మాటి తోట దగ్గర కూడా అక్కడ కూడా పోయలేని పరిస్థితి. అదేవిధంగా గంజిమా దగ్గర లోతట్టు ఉండడం వల్ల ఇబ్బంది కూడా అవుతుంది. అదేవిధంగా మల్లపేట గ్రామం పోయే దారిలో ఇక్కడ గురిపల్లి ఇక్కడ దగ్గర కూడా ఎటు పోదామన్నా కానీ జల దిగ్బంధంతో ప్రజలు కానీ ప్రయాణికులు ఎటు పోలేని పరిస్థితి. జ్వరం వచ్చినా ఏదైనా ఇబ్బందులు అయినా కూడా ఎటు పోదామన్నా కానీ పోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సింగి రవిశంకర్ గారు మిమ్మల్ని చూడి కాడుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో కాదు బోయినపల్లి మండలంలో మీరు ఏం చేస్తారో చెప్పండి. బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి ఏదైతే లెవెల్ వంతెనలు ఉన్నాయో వాటిని హై లెవెల్ వంతెనలు నిర్మించి మా యొక్క ప్రజలను ఇబ్బందులకు కాకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి ఇక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో కానీ బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనాయో ప్రతి ఒక్కరు కూడా సమస్యను పరిష్కారం చేయాలి. నేను స్థానిక సభ్యులను అడుగుతున్నా, ఇప్పటికైతే మీరు ఏవైతే వర్తనలు ఇచ్చే వారు నిర్వహిస్తారు. అదేవిధంగా బోయినపల్లి మండలం ఉన్నటువంటి స్థానిక డిప్యూటీ గారు కానీ ఎంపీ గారు కానీ ప్రజల కోసం పట్టించుకోకుండా పనిచేయట్లేదు అని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పుట్టగతులు లేకుండా ప్రజలు కూడా ఓటు గోరు కడతారని చెప్పి తెలియజేస్తూ